ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ శుక్రవారము వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది మొదటి పట్టణము శీరాపుత్రుడైన యేసు గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పట్టణము శ్రీరాపుత్రుడైన యేసు గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము వారు మనకెల్లరికి పురాతన వంశకర్తలు కానీ కొందరి పేరు నిలవలేదు వారు నేల మీద జీవింపని వారి వలె విస్మృతికి గురైరి అసలు పుట్టని వారి వలె జనులు వారిని మరచిపోయిరి వారి సంతతియు అట్లే అయ్యను కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు వారు పుణ్యకార్యములను జనులు విస్మరించలేదు వారి కీర్తి వారి సంతానమునందు నిలచియే ఉన్నది అది ఆ పుణ్యపురుషులు వదలిపోయిన వారసము ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానము సంతానమునట్లే చేయును మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును ఈనాటి సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు యేసు అట్లు పయనించి ఎరుషులేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూచెను సాయం సమయమగుటచే పన్నెండుగురు శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరెను ఆ మరునాడు వారు బెథానియా గ్రామము నుండి వచ్చుడా యేసు ఆకలి గునెను అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకలతో నిండిన అత్తి చెట్టును చూచి పండు దొరుకునేమో అని దాని ఎద్దుకు వచ్చెను అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేవాయెను అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడును ఫలింపకుండునుగాక అని శపించెను ఆ శాపవచనమును శిష్యులు వినిరి అంతట వారు యరుషులేమునకు వచ్చిరి అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయుచున్న వారందరినీ వెడలుగొట్టెను రూకల మార్పువారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోసెను దేవాలయపు ఆవరణము నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థన ఆలయము అనబడును అని ఉండలేదా మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను ఈ మాటలను వినిన ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలయను అని ఆలోచనలు చేయుచుండిరి కాని జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకుతలగుటచే ఆయనకు భయపడిరి సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పఠనమును వీడిపోయెను మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి అప్పుడు పేతురు బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను అందుకు ఏసు మీరు దేవుని ఎందు విశ్వాసము ఉంచుడు ఈ పర్వతమును లేచి సముద్రమున పడమని మీరు గట్టిగా విశ్వాసముతో ఆదేశించిన ఎడల అట్లే జరుగునని గ్రహింపుడు కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలతో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరినిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వాని క్షమింపు అప్పుడు పరలోకమనందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక